హాయ్, వెల్కమ్ టు వనిడియా తెలుగు. చెన్నైలో గత నెలలో జరిగిన బంగారం దొంగతనం కేసులో అనుమానితులను పట్టుకునేందుకు తమిళనాడు పోలీసు బృందం రాజస్థాన్లోని పాలి జిల్లాకు వెళ్లింది. అయితే కొందరు దుండగులతో జరిగిన కాల్పుల్లో చెన్నైలోని మధుర ఓయల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ పెరియపండిని రాజస్థాన్ లో కాల్చి చంపేశారు. బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. మరొక ఇన్స్పెక్టర్ మునిశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నవంబర్ 16 తమిళనాడులోని ఓ ఆభరణాల దుకాణం నుంచి బంగారం దొంగతనం జరిగింది. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు చెన్నై పోలీస్ బృందం రాజస్థాన్ వెళ్లింది. అయితే వీరిని చూసిన నిందితులు రాళ్లు ఇనుప చువ్వలతో దాడి చేశారని సమాచారం. ఇక ఒక అనుమానితుడిని పట్టుకోవడానికి పెరియపండి పరిగెత్తుతూ వెళ్లినప్పుడు ఆయనపై ఆ అనుమానితులు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.